అభివృద్ధి మంత్రం జపిస్తున్న రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయగలరాని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు గౌతు శ్యామసుందర శివాజీ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో శివాజీ మాట్లాడారు. ఇటీవల పలు సమావేశాల్లో 60 ఏళ్లుగా గౌతు కుటుంబం చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తున్నారని అందుకు తాను బదిలిస్తానని చెప్పారు. తాను 7 ఎన్నికలకు గాను 6 ఎన్నికల్లో విజయం సాధిస్తే సుమారు 30 ఏళ్లవుతాయని తన తండ్రి రాజకీయ జీవితాన్ని కూడా కలిపేశారని సందేహం వ్యక్తం చేశారు. మంత్రి సీదిరి ప్రశ్నకు కట్టుబడి ఉన్నానని పలాస నియోజకవర్గం ఆవిర్భవించాక తాను చేసిన అభివృద్ధితో పాటు ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి 3 ఏళ్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని 100 రూపాయల బాండ్ పేపర్పై రాసిమన్నా ఇస్తానని ప్రకటించారు. సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల పాటు బస్సులో నివాసం ఉండి ఇటు కరెంటు పునరుద్ధరణ కానీ అటు మంచినీటి సౌకర్యం కల్పించడానికి కానీ కేవలం 3 రోజుల్లో మొత్తం నియోజకవర్గాన్ని మళ్ళీ తేరుకునేలా చేసినటువంటి ఘనత మా ప్రభుత్వంలో మా శివాజీ గారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కీర్తి. ఒక్క తిత్రిలో ఆనాటికే 590 కోట్ల రూపాయలు ప్రజలకి మేము సహాయం చేసినటువంటి సందర్భం. ఇవన్నీ 100 కోట్ల రూపాయలు మేము తీసుకొస్తే మీరు ఏం చేసినా ఏం చేసినారు 60 ఏళ్ళు ఏం చేసినారు 20 ఏళ్ళు ఏం చేసినారని ప్రశ్నించడానికి కూడా ఒక అర్థం ఉండాలి. మీరు కూడా ఏదైనా చేస్తే చెప్పుకోండి, ఆ చెప్పు చేసేది చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. కంట్రగడ అనేటువంటి గ్రామానికి మా ప్రభుత్వం లేకపోయింది, మేము చేసుకోలేకపోయినా కానీ అది మా గ్రామము, మాకు అనుకూలమైనటువంటి గ్రామము, మొదటి నుంచి లచ్చన్ గారి నుంచి శివాజీ గారిని అండగా నిలిచినటువంటి గ్రామం అని ఆనాడు స్వచ్ఛందంగా మా కార్యకర్తల దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్ని జేసీబీని తీసుకెళ్లి ఆ రోడ్డు మీద శివాజీ గారు కూర్చొని స్వచ్ఛందంగా రహదారిని బాగు చేసినటువంటి సందర్భం. బల్లయ్య బండి బల్లయ్య కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు ఆ బల్లయ్య విమర్శ అదే రహదారికి మన గత ప్రభుత్వంలోనే నిధులు మంజూరు చేసుకుని టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని మేము శంకుస్థాపన చేస్తే ఆ కాంట్రాక్టర్ కూడా మదనమస్ మన్మధరావు గారు ఇవాళ మీసి ఆస్థాన పండితులు ఒకరిగా వెలుగుతున్నటువంటి మన్మధరావు గారే ఆ పనిని మొదలు పెట్టారు. కలవట్లన్నీ పూర్తి చేశారు, నల్లమెట్లు వేశారు, సర్ఫేసింగ్ చేశారు, బీటీ ఒక్కటి మాత్రమే ఆగిపోయింది. 3 ఏళ్ళు బీటీ వేయకుండా ఉండడానికి ఆ గ్రామస్తులకి ఈ ప్రభుత్వ ప్రతినిధిగా మీరు క్షమాపణలు చెప్పాలి. అది మానేసి నిన్న కార్యకర్త ఇప్పుడేదో వాళ్ళకి తెలివి వచ్చినట్టుంది బీటీ వేశారు నిన్న. ఆ బీటీకి 60 ఏళ్ల దత్తత గ్రామము శివాజీ గారు చేయలేని పని మా మంత్రి గారు చేశారు, మా రాజాను చేశాడు అని ఒక పోస్ట్. మంజూరు ఎప్పుడైంది, టెండర్ ప్రక్రియ ఎప్పుడు పూర్తయింది, శంకుస్థాపన ఎవరు చేశారు, రోడ్డు పనులు ఎవరు చేశారు, ఎంత శాతం అలాంటివి పూర్తి చేశాము, మిగిలినది పూర్తి చేయడానికి మీకు 3 ఏళ్ళు పట్టింది, సిగ్గు లేదండి. అది ఒక ఉదాహరణ మాత్రమే మీకు చెప్తున్నాను. గత కొంతకాలంగానే 60 సంవత్సరాలు పాలించిన తండ్రికి రండి, తండ్రి కొడుకులు ఏమి చేశారు అని ప్రశ్నిస్తున్నారు. సరే, లచ్చన్న గారి పేరైతే ఎక్కడ ఎత్తటం లేదు, ఎందుకంటే లచ్చన్న గారి పేరు గతంలో ఎత్తినందువలన వాళ్ళకి వాళ్ళ పార్టీలోనే మంత్రి గారితో సహా జరిగిన డ్యామేజ్ వాళ్ళకు గుర్తుండి మా నాన్నగారి పేరు ఎత్తకుండా ఆయన ఎన్నుకున్న సమయంతో సహా క్వశ్చన్ చేస్తున్నారు ఏం అభివృద్ధి చేశారు తండ్రి కొడుకు. ఆ క్వశ్చన్ చేస్తున్న వారు నా వయసుకే నా మనవడు అంటే మా శిరీష కొడుకు వయసు ఇప్పుడు 24 సంవత్సరాలు, అంతకన్నా చిన్నవాళ్ళు కూడా ఇప్పుడు పేపర్లకి ఈ మాధ్యమంలోనే వెళ్ళిపోతున్నారు క్వశ్చన్ చేస్తూ. వాళ్ళు తెలియని వాళ్ళు, అలాగే తెలిసిన వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఒకసారి ఈ విషయం మీద క్లారిటీ ఇద్దామని వచ్చాను. సరే, మరి ఇక్కడ ప్రజాప్రతినిధి మంత్రి గారు సీదిరి అప్పలరాజు గారు కూడా ప్రశ్నిస్తున్నారు, సహజమే, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత, ఎందుకంటే అది గతం గురించి వాళ్ళు అడుగుతున్నారు. గతంలో శిరీషకు సంబంధం లేదు, అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి. అందుకని నేను మీ ముందుకు ఆ విషయం క్లారిటీ ఇవ్వడానికని వచ్చాను.
ప్రతి మనిషికి హావభావాల్లోని అలవాటైన కొన్ని మేనరిజములు ఉంటాయి అలవాట్లు మీరు ఎంతగా నేను ప్రయత్నించినా నేను కొందరిలాగా మాట్లాడలేను ప్రయత్నించి మాట్లాడాను అంటే ఏదో ఉపన్యాసకుడిలాగా అంతవరకు ఎందుకులేండి మా బిడ్డలలాగా మాట్లాడలేను నేను చాలా స్పీడ్గా మాట్లాడతాడు అలాగే మేనరిజములు ఉంటాయి మంత్రి గారి ఈ మధ్యన గత 3-4 కిందటి నుంచి ఆయన స్పీచ్లో మేనరిజం అదనంగా కనిపించింది అదనంగా కనిపించిన మేనరిజం తెచ్చి పెట్టుకున్నటువంటి మేనరిజం అదేమిటంటే ఎదుట ఉన్న టేబుల్ని పదే 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 బాధ చెప్పడం అది కొత్త మేనరిజం తెచ్చి పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది అంటే అలాగే కొట్టి చెప్తే నిజం అబద్ధమైపోతుంది అనుకుంటున్నారేమో ఆయన అది ఎప్పటికీ కాదు నిజం నిజమే అబద్ధం అబద్ధమే ఎన్నిసార్లు చెప్పినా ఒకప్పుడు గ్లోబల్ సిద్ధాంతం అనేవారు కానీ ఇప్పుడు ఆ సిద్ధాంతం కూడా కాలగర్భంలో కలిసిపోయింది అయితే కొన్ని పరిస్థితులు బట్టి కొంతమంది సైలెంట్గా ఉంటున్నారు వాస్తవాలు తెలిసి సరే తెలియని వాళ్ళు చెప్పారు కదండి మీకు నాకు నా మనవడికన్నా చిన్నవాళ్ళు విమర్శిస్తున్నారు నా గురించి తెలియని వాళ్ళు విమర్శిస్తున్నారు నేను ఎమ్మెల్యే ఎప్పుడయ్యానో కూడా తెలియని వాళ్ళు విమర్శిస్తున్నారు వాళ్ళు నాయకులు చెబుతున్నారు విమర్శిస్తున్నారు అయితే ఈ సందర్భంగా వాళ్ళ తాలూకు కార్యకర్తలది నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది ఒట్టి కొండకి చెప్పుడు ఎక్కువట ఎక్కువ చప్పుడు చేస్తారు ఒట్టి కొండ మీద కొడితే నిండు కొండ మీద కొండ మీద చప్పుడు చేయదని నిండుగానే ఎక్కువ కొట్టాలి అందులో నీరు ఉపయోగపడతాయి ఆ సామెత ఎందుకో నాకు సామెతలు పెద్దగా రావు కానీ వాళ్ళ తాలూకా విమర్శలు చూసి చాలా చిన్నవాళ్ళు విమర్శలు చూసి నాకు అనిపిస్తూ ఉన్నది అందుకని దానికి సంబంధం